రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రేమిస్తున్నావమ్మా గంగా? ఇతనంటే నీకు ప్రేమ ఉందా? ప్రేమ లేదంటే నీ దగ్గర ఉన్న చాలా మంది క్యాండిడేట్స్ పరంగా ఇతను ఒకడా ఆ లెక్కలో? ఏంటి వాళ్ళకి ఇతనికి మధ్యన డిఫరెన్స్? ఏంటి వాళ్ళు ఇచ్చేదేంటి, ఇతను ఇవ్వంది ఏంటి, ఇతనిలో ఉన్న కొత్తదనం ఏంటి, ఇతను ఎందుకు కావాలి? 3 రోజుల్లో ఇతను పెళ్లి చేసుకుంటానని అంటున్నావు, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు ఇతన్ని? నువ్వు నీ వ్యాపారంలో నువ్వు కంటిన్యూ అవ్వచ్చు కదా, ఇతను ఎందుకు కావాలి నీ జీవితంలో? ఎవరు ఇతను అంటే ఎందుకు ఇష్టం? అమాయకుడనా, పిచ్చోళ్ళగా నిన్ను నమ్ముతాడనా? నువ్వు ఏ వీడియో కాల్స్ చెప్పి చేసి ఎవరితో వెళ్ళినా కూడా పట్టించుకోకుండా ఉంటాడనా? అంతే కదా, ఆ ఇష్టమే కదా. నిలదీసి నిందించి ఒక 2 వీపు మీద గుద్దేటటువంటి మొగుడు కాదనే కదా ఇతన్ని చేసుకుంటానంటున్నావు. నీకేంటంటే ఇలాంటి అమాయకుడు కావాలి. సో ఏంటంటే ప్యారలల్గా పబ్లిక్ చూపెట్టడానికి ఒక హస్బెండ్, డబ్బుల గురించి ఒక వ్యాపారం, ఈ 2 నడవటానికి ఈ అమాయకుడు కావాలి. ఇక్కడ ప్రేమదోమ ఏమీ లేదు మేడం. ఐ డోంట్ థింక్ సో. నువ్వు ఈ వృత్తికి అలవాటు పడ్డావు, ఈ ఆలోచనకు అలవాటు పడ్డావు, ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చావు. నీకేం అవసరం అమ్మా? ఇంజనీరింగ్ చేసి ఏ అమెరికా పోవచ్చు కదా, దీనికి 10 రెట్లు సంపాదిస్తావు. ఎందుకు డబ్బు అంటే అంత వ్యామోహం? నిజంగా వాడు అంత ఇదా? వాడు సంజయ్ అనేవాడు, శ్యామ్ అనేవాడు నిన్ను మాటల గారెడలో పడేసి ఇలాంటి వృత్తిలో దింపడానికి అంత గొప్పవాడా వాడు? నేనేమి అనుకోవట్లేదే. ఇక్కడ నీకెంతో కొంత ఇంటెంట్ లేకపోతే నిన్ను ఎవ్వరు ఇన్ఫ్లుయెన్స్ చేయరమ్మా. నీ క్యారెక్టర్ కరెక్ట్ అయ్యి, నీ ఆలోచన బలంగా ఉంటే కనుక, నీ పెంచేటటువంటి పద్ధతి కరెక్ట్ అయ్యి ఉంటే నీకెప్పుడు కూడా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వవు. అలాంటి శ్యామ్ లాంటి యదవులు బోల్డ్ మంది ఉంటా, ఎందుకుంటారు? ఏం చేద్దాం అంటావమ్మా ఇప్పుడు? అమ్మాయి ఇష్టపడి నన్ను చేసుకుందంటే ఓకే సార్, నేను ఓకే చేసుకోవడానికి. కానీ నెక్స్ట్ టైం ఈ రిపీట్ రాకుండా ఉంటే చాలు సార్. ఇలా మెసేజ్లు కానీ వీడియోలు కానీ ఈ అనుమానం ఉంటే నా వల్ల కాదు సార్. ఎవరికి అవ్వదు. సరే ఓకే, మంచి కండిషన్ పెట్టాడు. ఏమంటావు అమ్మా? కడుపు చేసినావు కదా, ఎవరిని? నిన్న నన్నే చేశావు. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్? అవును. చేసిన గ్యారంటీ ఏంటి? వాడు చేసాడా నేను చేశానా? కరెక్ట్ చెప్పు. ఎప్పుడు నీకున్న ప్రెగ్నెన్సీ ఏం ద్వారా నువ్వు అంటావు? ఈ మధ్యలో 10 మంది దుకాణాలు అయితే నడిచిపోతాయి. ఎన్నో నెల అమ్మా? ఎన్నో మంత్ మీది? 4th మంత్. అది తేల్చడం కష్టం. ఇప్పుడు అందుకే ఇమీడియట్ గా పెళ్లి కూడా పెట్టుకున్నట్టున్నారు. నువ్వు ఆ వృత్తిలో బిజీగా ఉంటూ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి ఇప్పుడు ఇతనే తండ్రి అంటే ఇప్పుడు ఇతనే ఎలా? ఇతను అతని చెవులో ఏమైనా కాలీఫ్లవర్ ఉందా నమ్మటానికి? నీ నీ కడుపులో ఉన్న బెడ్కి ఎవరు తండ్రి? అమ్మా నీ మనస్సాక్షికి అయితే తెలుసు కదా ఎవరు తండ్రి అయ్యి ఉండొచ్చు అని. అది కూడా కన్ఫ్యూజ్ అయినా చాలు. పుట్టినోడు ఎంత భయంకరమైన పరిస్థితిలో పుడతాడు అనేది ఇంకా అర్థం. వాడికి తండ్రిని ఎత్తుక్కోవాలి రోడ్డు. ఏం లైసెన్స్ ఇచ్చేయడానికి అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంది. ఈలోపు వీడియో బయటకు వచ్చింది, లేకపోతే హడావుడి పెళ్ళిళ్ళు అన్నీ నడుస్తున్నాయి. జాబ్ చేయన అతన్ని ఎదురు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేసుకుంటూ ఐఫోన్లు కొని పెడుతూ అతనికి బట్టలు కొని పెడుతూ ఇన్ని చేస్తుందంటే లైసెన్స్ కోసం ఒకడు కావాలా? ఇంకా మారి ప్రెగ్నెన్సీ ఎందుకు? అసలు మామూలుగా ఇట్లాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎందుకు? పతివ్రతలాగా మాట్లాడుతుందో పక్కన కాదమ్మా, ఇది ఒక బిజినెస్ వ్యాపారంగా తీసుకెళ్తున్నట్టు నువ్వు మిగతా మగవాళ్ళు ఎవరి దగ్గరికి అయితే కనుక మీరు వ్యాపార దృష్టితో వెళ్ళారో వాళ్ళ దగ్గర జాగ్రత్త పడ్డారా? అంటే కాంట్రసెప్షన్ వాడారా? ఏమ్మా ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటున్నావు కదా, మరి ఆ ప్రెగ్నెన్సీ అతని వల్లే వచ్చిందా లేదా? నువ్వు ఆల్రెడీ ఎవరో వేరే వ్యక్తితో అక్కడ వీడియోలో కూడా కనిపిస్తున్నావు, అతని వల్ల కూడా వచ్చి ఉండొచ్చు కదా? లేదు మ్యాడమ్, అతని వల్ల రాలేదు. ఒకసారి జరిగింది కదా అది. అతని వల్ల ఏం ప్రికాషన్స్ వాడారా? Yes మ్యాడమ్. మరి మీరు ఆ యాప్లో చేసే పని ఏంటి? యాప్ ద్వారా నువ్వు ఏదో మాట్లాడుతూ ఉంటావు కదా, ఏం చేస్తావు అది? సో ఈ ఫిజికల్ ఫిజికల్ ఎన్కౌంటర్ అనేది అతనితో ఒక్కసారే జరిగింది, శ్యామ్ అనేటటువంటి వ్యక్తితో. ఇంకెవరితోనే జరగలేదు. అతనితో జరిగినప్పుడు మాత్రం నువ్వు జాగ్రత్త పడ్డావు, ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడ్డావు. సో ఈ ప్రెగ్నెన్సీ ఇతని వల్లే వచ్చింది అనేది నీ ఉద్దేశం? మరి నీకు ఇన్కమ్ అనేది ఏంటి? ఫోన్ లో నువ్వు చేసే పని ఏంటి? ఓన్లీ ఫోన్స్ మాట్లాడడం, సెక్సువల్ ఫోన్లు మాట్లాడడం, కాల్స్ మాట్లాడడం అంతే మేడం అంతవరకు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు అంటే, ఇవన్నీ మానేసి చెత్తంతా మానేసి ఇక నుంచి బాగుంటానండి అంటే అతన్ని అమ్మాయిని చేసుకుంటానండి అంటున్నాడు. మీరేమంటారు? టైం కావాలి. టైం కావాలా? దేనికి టైం కావాలా బాబాయ్? ఒళ్ళు కొవ్వెక్కింది కాకుండా ఇంకా టైం కావాలా నీకు? ఆ అబ్బాయి అసలు నేను చేసుకుంటానంటే గొప్ప. టైం కావాలండి, టైం. కళ్యాణ్ సార్ చెప్పండి సార్. ఇక్కడ ఏంటంటే, సి బేసికలీ ఈ అమ్మాయికి ఇప్పటికి కూడా టైం కావాలి అనేటటువంటిది యాంటీ క్లైమాక్స్ అమ్మా ఇక్కడ ఈ మొత్తం కార్యక్రమానికి. మేమేమనుకున్నామంటే నీ సైలెన్స్లో ఎక్కడో కొద్దిగా కాన్షియస్ రియలైజేషన్ వచ్చిందేమో, నిన్ను సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటున్నావేమో, డబ్బులు సంపాదించడానికి ఇది మార్గం కాదేమో, ఈ డబ్బులు సంపాదించేటటువంటి వ్యామోహంలో ఒక మంచి వ్యక్తి
నిజాయితీగా నిక్కచ్చుగా ఉండేటటువంటి నిన్ను ప్రేమించేటటువంటి ఒక వ్యక్తిని పోగొట్టుకుంటున్నామేమో అనేటటువంటి రియలైజేషన్ వచ్చిందేమో అని అనుకున్నా. టైం దేనికి కావాలమ్మా, దేనికి కావాలి, జీవితం ఇది చూడు. ఎంత సింపుల్గా ఒక వీడియో ఒకటి షేర్ అయిపోయింది, ఇది ఇతని వరకు షేర్ అయింది. ఎంతమందికి షేర్ అయిందో, ఎన్ని లక్షల మందికి, వేల మందికి షేర్ అయిందో నీకు తెలుసా? ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నీకు తెలీదు. రేపొద్దున నువ్వు రోడ్డు మీద నిలబడితే కనుక ఎవడు పడితే వాడు వస్తావా అని అడుగుతాడు. నువ్వేమో చేయమంటున్నావు అంటే శ్యామ్ ఒక్కడితోనే నాకు ఈ ఫిజికల్ కాంటాక్ట్ అండి, మిగతాదంతా కూడా వీడియో చాట్, సెక్స్ చాట్ అని అంటున్నావు. అయిపోయింది, నీ జీవితం క్లోజ్డ్ అమ్మా. ఇప్పుడు నువ్వు వాస్తవానికి నువ్వు టైం అడగటం కాదు, అతను టైం అడగాలి. నువ్వు నిజాయితీగా నిక్కచ్చుగా నువ్వు నిజాయితీగా మారి వస్తావా? మారి వచ్చినట్టుగా ఇక్కడ ప్రామిస్ చేసి వచ్చిన తర్వాత కూడా ఈ వ్యాపారం, ఈ వృత్తికి అలవాటు పడినటువంటి నువ్వు రేపొద్దున ఏదైనా డబ్బులు అవసరం అయితే కనుక, లేదంటే లగ్జరీస్కి అలవాటు పడితే కనుక అదే వృత్తి మళ్ళీ నీకు గుర్తొచ్చి మళ్ళీ అదే ట్రాక్లోకి వెళ్తావా లేదా అనేటటువంటి గ్యారంటీ లేనటువంటి జీవితంతో అతను దినదిన గండం నూరెల్లా ఆయుష్ అన్నట్టు చావాలి. నేను డౌట్ సార్, నేను చాలాసార్లు ఫోన్ చేశాను సార్, ఫోన్ చేస్తున్నప్పుడు కూడా ఫోన్ బిజీ లేదంటే స్విచ్ ఆఫ్ అలా అవుతుంది సార్. సరే జరుగుతుందో కూడా తెలియలేదు, అడిగేస్తే బిజీగా జరిగిందో తెలియకుండా అసలు నేను చెప్తూనే ఉన్నాను సార్. నువ్వు ఈ 2 సంవత్సరాల పాటు 4 బుర్కాలు వేసుకుని కూర్చున్నావు, అర్థమైందా? నీకేం బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, నీ చేసిన తప్పు అంటావా లేదంటే నీ అమాయకత్వాన్ని ఆ అమ్మాయి క్యాష్ చేసుకుని? లేదు సార్, ఆ మీద నమ్మకంతో నేను ఆమెకు వదిలేశాను సార్. డాక్టర్ గారు చెప్పింది ఇంకా వినండి. ఇప్పుడు సి బేసికలీ ఏంటంటే 2 ఇయర్స్ పాటు మీరు మోసపోయారు. ఇంతమంది మగాళ్ళని ఉంచుకుని, ఇంతమంది సారీ ఉంచుకోవటం అనేది కాదు కానీ, ఇంత మగాళ్ళతో పాటు వ్యాపారం నడిపేటటువంటి ఈ అమ్మాయి ఈరోజు మధ్యలో మిమ్మల్ని ఎందుకు లూప్లోకి లాగింది అంటే కనుక దానికి ఒకటే ఒకటి రీజన్, ఎందుకంటే తనకి సింబాలిక్గా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకునేటటువంటి ఒక వ్యక్తి కావాలి. ఇలాంటి వాటిని పసిగట్టి సిఐడిలాగా వెంటబడకుండా ఉండేటటువంటి ఒక వ్యక్తి కావాలి. ఆ విధంగా నువ్వు దొరకటం అనేది ఆ అమ్మాయి అదృష్టం. ఆ వీడియోలో తండ్రే అని ఒప్పుకుంది, అందులో ఉన్నది శ్యామే అని ఒప్పుకుంది. ఇందులో ఏంటంటే ఆ చిన్నపాటి ఒక సంతోషకరమైనటువంటి ఏమో, మరి సంతోషం అంటాం దురదృష్టం అని తెలియదు కానీ, ఆ సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే నా ఫిజికల్ ఇంటిమసీ అనేటటువంటిది శ్యామ్తో ఒక్కసారే జరిగింది. ఆ ఒక్కసారి కూడా నేను ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్త పడ్డాను. నా భర్తతోనే నా కంటిన్యూస్, నా కాబోయేటటువంటి భర్తతోనే నా కంటిన్యూస్ ఫిజికల్ కాంటాక్ట్, కాబట్టి నా కడుపులో ఉన్నటువంటి బిడ్డకి తండ్రి నువ్వే, ఇతని శ్రీనే అని చెప్తుంది కాబట్టి అది కొంతవరకు నీకు ఒక ఓదార్పు, ఒక ఇది అని అనుకోవచ్చు. నువ్వు నమ్మకపోతే మనం ఏమీ చేయలేము. లేదు సార్, అది కూడా నమ్మను. ఇంత పిచ్చి పనులు చేసినటువంటి అమ్మాయి శ్యామ్ అనేటటువంటి వ్యక్తే కాదు, చాలామందితో కూడా నడిపించి ఉంటుంది. ఈరోజు కపటి నాటకం ఆడుతుంది, ఈ అమ్మాయిని నమ్మటానికి లేదని నువ్వు అంటే కనుక మేము ఏం చెప్పలేము. ఇక్కడతో తెగొట్టుకోండి, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటేనమ్మా, నువ్వు ఇప్పటికీ కూడా పూర్తిగా రియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే కనుక ఇక్కడ యు ఆర్ నాట్ ఫీలింగ్ ద గిల్ట్. ఇక్కడ బాధ రావాలి ఫస్ట్, మార్పు రావడానికి ఫస్ట్ బాధ రావాలి. నీలో బాధ రాలేదు. బాధ ఎందుకు కలగట్లేదు అంటే కనుక, అరే అతను అన్యాయం అయ్యేటటువంటి ఫీలింగ్ నీకు రావట్లేదు. ఎందుకు? నువ్వు చూసేటటువంటి చాలామంది క్యారెక్టర్స్లో 10 మంది చూసావో 100 మంది చూసావో నాకు తెలియదు, కానీ ఇతను 101వాడు. సో మిగతా వాళ్ళు ఎలాగైతే కనుక టెంపరీగా నీతో అసోసియేట్ అయ్యి వీడియో కాల్లో కానీ డైరెక్ట్ కానీ వచ్చి వెళ్ళిపోయారో, ఇతను కూడా అలాగే ట్రీట్ చేస్తున్నావు. సో అందుగురించి నేను ఇందాక ఏమన్నాను అంటే కనుక, ప్రేమిస్తున్నావా అంటే కనుక ప్రేమిస్తున్నానన్నా, దయచేసి ఆ పదం వాడొద్దమ్మా. ఇక్కడ ప్రేమ దోమ అంటూ ఏమీ లేదు. మిగతా వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఇతను డబ్బులు ఇవ్వట్లేదు, అంతే తేడా అని అన్నా. అయినా కానీ నువ్వు అతను పక్కన ఎందుకు పెట్టుకున్నావు అంటే కనుక, ఆ సింబాలిక్ అనేటటువంటి అంశం గురించి పెట్టుకుని, ఎక్కడ కూడా నీలో పశ్చాత్తాపం లేదు, ఎక్కడ గిల్ట్ లేదు. ఎందుకు అంటే కనుక ఇక్కడ నీకు పోయిందేంటి, ఏమైంది? ఇక్కడ ఏం పోలే నీకు, ఎందుకంటే ప్రేమ అనేటటువంటి దాని యొక్క మీనింగ్ తెలీదు. అతను వచ్చాడు, అతను కూడా మిగతా వాళ్ళలాగే నాతో కలిశాడు, అతని వల్ల నేను ఇప్పుడు గర్భవతిని అయ్యాను, వెళ్ళిపోతున్నాడు, ఫినిష్. అంతే, నువ్వు అలా అంత అబ్రప్ట్గా క్లోజ్ చేసేస్తావు ఈ సిచ్యువేషన్. ఎందుకంటే దీనికి సంబంధించిన ఇంకొక అంశం ఏంటంటే, ఈరోజు నీకు డబ్బులు కనిపిస్తున్నాయి, డబ్బులు ఏ లెక్కన ఏ తావన వస్తున్నాయి అనేటటువంటిది నీకు లెక్కలేదు. నీ దగ్గర ఒక 2 సెల్ ఫోన్లు ఐఫోన్లు పెట్టుకుంటావు, అతనికి ఒక ఐఫోన్ కొనిస్తావు. సో డబ్బులు ఇంత 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 సుఖాన్ని ఇస్తూ ఒక మనిషిని నీ పక్కన పెట్టుకుని ఇంజనీరింగ్ చదువుతున్నట్టు నువ్వు ఎటువంటి ఫైనాన్షియల్ ఇన్కమ్ అనేటటువంటిది, అంటే ఏ ఒక లెజిబుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేనటువంటి నువ్వు ఇంత డబ్బులు ఒక 22-23 సంవత్సరాలు అప్పుడు నువ్వు చూసి వేరే వ్యక్తులు కూడా మొగుణ్ణి కాబోయే మగాడిని మొగుణ్ణి పోషించేటటువంటి స్థాయిలోకి నువ్వు వెళ్ళిపోయి ఉంటే నీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయి. సో ఇదంతా కూడా డబ్బులు అనేటటువంటి మత్తు. ఇక్కడ ఎక్కడ ప్రేమ అనేటటువంటిది ఏమీ లేదు. నువ్వు ఇప్పటికీ కూడా టైం అనేది ఎందుకు అడుగుతున్నావు అంటే కనుక, నీకేంటంటే యూఆర్ అసెసింగ్ ద రిస్క్ బెనిఫిట్ రేషియోస్ అనమాట. ఇక్కడ రిస్క్ అండ్ బెనిఫిట్ అసెస్ చేస్తున్నాను. ఏంటి, అరే ఇప్పుడు ఇతను వదులుకోవాలా, అంత ఈజీగా వచ్చేటటువంటి డబ్బులను వదులుకోవాలా? అది నీకు అర్థం కావట్లేదు. అరే అంత ఈజీగా ఒక గంట మాట్లాడితే ఇన్ని 1000 రూపాయలు వస్తున్నాయి, ఏ వృత్తి చేస్తే కనుక ఇంత డబ్బులు వస్తాయి?
వీడి ప్రేమ గురించి నేను అవన్నీ వదులుకోవటం ఏంటి, రేపొద్దున వీడు సుఖ పెడతాడా అంత డబ్బులు తీసుకొచ్చి నన్ను అనేటటువంటి క్యాలిక్యులేషన్ చేసుకోవటం వల్ల ఈరోజు మాకు టైం కావాలి సార్ అని నువ్వు అడుగుతున్నావు. నీకు చాలా ఇంటెన్స్ కౌన్సిలింగ్ కావాలి, చాలా ఇంటెన్స్ ఇన్ డెప్త్ కౌన్సిలింగ్ రావాలి. ఎందుకంటే ఈ అబ్బాయిని ఇక్కడ కూర్చోపెట్టి అతను పిచ్చోడు, అతనికి ఏమీ తెలీదు, అంతా ఈ ఫోన్ ఎందుకు ఎంగేజ్ వచ్చిందో తెలీదు, ఫోన్ కాల్స్ ఎందుకు కట్ అవుతున్నాయో తెలీదు, ఎవరితో అర్ధరాత్రన అపరాత్రంతో వీడియో కాల్స్ మాట్లాడి అవి ఏమీ అసెస్ చేయలేదు. నార్మల్గా ఎవరైనా ఏంటంటే కనుక మినిమం సెన్సిబిలిటీ ఉండేటటువంటి పెళ్లి కావాల్సినటువంటి ఏం చేస్తుంది ఈ అర్ధరాత్రనక అపరాత్రనక నా భార్య ఎవరితో వీడియో చాట్ చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఈ టైంలో ఫోన్ ఎందుకు ఎంగేజ్, అది అనుమానం అవ్వక్కర్లేదు. అట్లీస్ట్ దట్ ఈస్ అ బేసిక్ అసెస్మెంట్. ప్రపంచం తెలియనటువంటి అమ్మాయి ఎవడు ఏ మూలన పెట్టేసి ఏం ట్రాప్ చేస్తున్నాడు అనేది బేసిక్ అసెస్మెంట్ కూడా ఇతను చేయలేదు. నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అంతే స్థాయిలో అమ్మాయి ప్రేమిస్తుంది కాబట్టి అని చెప్పి అక్కడ కట్ చేసేసి నేను బ్లైండ్గా ఒక బ్లైండ్ ఫేత్తో వదిలేశాడు. ఇలాంటి వ్యక్తి నీకు దొరకటం అదృష్టమా, లేదంటే ముందే నిన్ను అనుమానించి ముందే నిన్ను ఎత్తి మీద మేక దిగ్గొడితే కనుక అక్కడే ఆపు ఉండేటటువంటిది కాబట్టి ఇలాంటి ఇంత అమాయకత్వంగా ఉండే మనిషి నీకు దొరకటం దురదృష్టం. సో ఈ పరిస్థితిలో అతను ఉన్నాడు. సో ఈరోజు నేనైతే మాత్రం బాబు ఆ ప్రెగ్నెన్సీ నీ వల్లే వచ్చింది కాబట్టి నువ్వే ఆ బిడ్డకి తండ్రి కాబట్టి నువ్వు ఆ అమ్మాయితో పాటు కలిసి ప్రయాణం చేసి అని చెప్పేటటువంటి స్థాయి స్తోమతలో కానీ నేను లేను. ఎందుకంటే ఐ కాంట్ గ్యారంటీ నేను ఒక్కరితోనే ఉన్నానండి, మిగతా అవన్నీ వీడియో కాల్స్, నమ్మాలని అనిపిస్తుంది, అదే కరెక్ట్ అవన్నది. ఎందుకంటే నీకు పుట్టబోయేటటువంటి బిడ్డ భవిష్యత్తు దృష్ట్యా అదే నిజమన్నాయి అని చెప్పాలని నాకు ఉంది. కానీ హూ హౌ కెన్ ఐ వౌచ్ ఫర్ ఇట్, హౌ కెన్ ఐ గ్యారంటీ ఇట్, నా దగ్గర ఏం టెస్ట్ లేదే, నీ పుట్టబోయేటటువంటి బిడ్డకి తండ్రి ఇతనే అనేది చెప్పడానికి నా దగ్గర ఏం టెస్ట్ లేదే. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్, నువ్వు కంటిన్యూస్గా చేసేటటువంటి తప్పే వ్యాపార దృష్ట్యా అది తప్పు 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 చేసుకుంటాయి. అట్లీస్ట్ ఇప్పుడైనా ఇక్కడికి వచ్చి మేడం కాలు మీద పడి మేడం నాకు తప్పు అయిపోయింది, నాకు బుద్ధి గడ్డి తిన్నాను, నేను తప్పు చేశాను అని అనుంటే కనుక అట్లీస్ట్ అతను కూర్చోపెట్టి నాయన నువ్వు వినయ్యా ఆ అమ్మాయి తప్పు రియలైజ్ అని చెప్పి ఇంకా టైం కావాలి అని అంటున్నావు అంటే కనుక ఇప్పటి వరకు నువ్వు ఏదైతే కట్ చెప్పావో ఒక సింగిల్ ఎన్కౌంటర్ అని చెప్పేటటువంటి మాటలో వాస్తవం లేదన్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి బాబు సీను అన్నీ మర్చిపోయి ముందు ఆ అమ్మాయితో ట్రావెల్ చేయడానికి మాత్రం నేను అడగను. నీకైతే మాత్రం చాలా ఇంటెన్స్ కౌన్సిలింగ్ కావాలమ్మా, ఎందుకంటే నీ వల్ల చాలామంది నష్టపోతారు, ఇలాంటి అమాయకులు చాలామంది బలైపోతారు. ఎందుకంటే కనుక వ్యాపార దృష్ట్యా ఒక కథ నడిపిస్తావు, పెళ్లి దృష్ట్యా ఒక మొగుడు కావాలి కాబట్టి ఇంకొకళ్ళ పక్కన నిలబడతావు. ఇలాంటి వాళ్ళు చాలామంది క్యూలో నిలబడేదానికి రానున్న రోజుల్లో అవకాశం ఉంది, ఎందుకంటే నీ ఏజ్ ఇంకా 22 ఇయర్సే కాబట్టి. సో నీకు చాలా ఇన్డెప్త్ కౌన్సిలింగ్ కావాలి. వాస్తవానికి నీ ఇన్ఫ్యాక్ట్ కావాలంటే కనుక నీ పేరెంట్స్ని కూడా నీ పక్కన కూర్చోపెట్టి వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా నీకు బుద్ధి కౌన్సిలింగ్ చెప్పించవలసినటువంటి అవసరం ఉందమ్మా, లేదంటే సమాజానికి నువ్వు చాలా నష్టాన్ని కలిగిస్తావు. Thank you.